నెక్స్ట్ మంత్ కానీ తెలియదు, జూన్ 3వ తారీఖున ఏం జరగబోతుంది అనుకోవచ్చు. నిన్న మోదీ దాదాపుగా గతం నుంచి అదే చెప్తున్నారు, కుటుంబాల గురించే ఉంటుంది, మాది మాత్రం దేశం ప్రగతి కోసం మేము ముందుకెళ్తున్నాము, ఇక్కడ మాత్రం కేవలం ఆ కుటుంబాల అభివృద్ధి కోసం మాత్రం చూస్తుంటారు. ఈ రెండు పార్టీలు బొమ్మ బొరుసులు లాంటివే, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాదాపుగా ఎన్ని సభలు నిర్వహించినా ఇవన్నీ కీలకంగా ముందుకెళ్తున్నారు. ఏ విధంగా ఆర్ఆర్ ట్యాక్స్ గురించి కూడా కీలకంగా మాట్లాడుతున్నారు. రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ పని అయిపోయిందనే విధంగానే చెప్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముందుగా చెప్పేంటంటే, ఇది ఎలక్షన్స్ జరుగుతున్న జాతీయ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, డెఫినెట్గా జాతీయ స్థాయిలోనే ప్రజలు ఆలోచిస్తారు, నాయకులు కూడా అలాగే ప్రచారం జరుగుతుంటుంది. కాకపోతే ఈసారి ఏంటంటే, రాష్ట్ర ఇంతకుముందు ఏ జాతీయ పార్టీలు అయినా కానీ ఒక రాష్ట్రాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేటివి కాదు. అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటారు, వెళ్ళిపోతున్న విధంగా ఉంది. ఈరోజు ప్రధాన పార్టీ జాతీయ పార్టీలు ఏవైనా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఆ రాష్ట్రాలలో కూడా వారి బలాన్ని పుంజుకునే విధంగానే ఈరోజు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకుముందు రాష్ట్ర నాయకులు ఏదో ఎంపీ సీట్లు పోటీ చేస్తున్నాము, గెలిస్తాం అన్నట్టు ఉండే పట్ల కాదు. ఎందుకంటే రాష్ట్రాలలో కూడా ప్రజల మద్దతు మొత్తం కావాలి, పైగా వాళ్ళ ప్రచారం ఉండాలి. ప్రజల జాతీయ వాళ్ళ పథకాలు ఏదైతే మేనిఫెస్టో ఉన్నాయో అవి రాష్ట్రాలలో కూడా బలంగా పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ప్రచారంలో వాళ్ళందరూ పాల్గొనడం చేస్తున్నారు. మీరు ముఖ్యంగా చూసుకుంటుంటే, ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక రాహుల్ గాంధీ గారే చేస్తున్నారు, మిగతా జాతీయ నాయకులు ఎవరు, తెలంగాణ స్టేట్ వరకు చూస్తే రేవంత్ రెడ్డి కీలక భూమిక అంటే, మీరు ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. అలాగే మీరు రాష్ట్రంలో ఎక్కడికైనా, ఏ ప్రాంతానికి, ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా తీసుకున్నప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే, రామకృష్ణ గారు రెండు జాతీయ పార్టీల మధ్య ఫైట్ అంటున్నారు, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు హవా నడిచే రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. గతంలో ఇదే ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు 7 స్థానాలు గెలుచుకుంది బీఆర్ఎస్. పక్క రాష్ట్ర ఏపీలో కూడా ప్రాంతీయ పార్టీ హవా ఉన్నప్పుడు 22 MP స్థానాలు గెలుచుకుంది. కేవలం అక్కడ జాతీయ పార్టీకి సంబంధించింది అయినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉంటే అది కూడా కంటిన్యూ అయ్యే ప్రాసెస్ మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య ఫైట్ అని చెప్పి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే చాలా మంది అనలిస్టులు మీలాగే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు, బీజేపీ నుంచి మనం చూసుకుంటే అగ్రనేతలు క్యూ కడుతున్నారు, రోజు విడిచి రోజు అటు ప్రధాన అమిత్ షానా, నడ్డానా, లేదంటే బీజేపీ వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రుల స్టార్ క్యాంపెయినర్స్ ఎవరో ఒకరు మనకు కనిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ స్థాయిలో అగ్రనేతల రాక అనేది మనకు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి ఆల్ ఇన్ వన్ అనే విధంగా ముందుకైతే వెళ్తున్నారు అనేది. అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మేడం, ఇప్పుడు బీజేపీ అన్నది ఒక్క ఈ సౌత్ ఇండియా మీద, దాదాపు కర్ణాటక ఎలక్షన్స్ కానీ అంతకుముందు ఉన్న ఎలక్షన్స్లో కానీ ప్రతి నాయకులు కూడా ఇప్పుడు ఏంటంటే సౌత్ మీద పూర్తి ఫోకస్ చేసేసి వాళ్ళు మేము ఈ సౌత్ ఇండియాకు కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సంబంధించిన వరకు మేము దూరం కాదు, మేము దగ్గర అయ్యే ప్రయత్నమే చేస్తున్నాము, మేము నాయకుల మంది వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు మేఘంగా పనిచేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే, ఏ స్టేట్కు ఆ స్టేట్ వాళ్ళు బాధ్యత తీసుకున్నారంటున్నాను నేను. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఏ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఆ రాష్ట్ర, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు నేనే బాధ్యత తీసుకుంటున్నాను, ఇక్కడ ఉన్న ఎంపీ ఎలక్షన్స్ గెలిపించే బాధ్యత నాది అని చెప్పేసి అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే షర్మిల గారు కానీ, అట్లా మిగతా ఎవరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు బాధ్యత తీసుకున్నారు, వాళ్ళ నాయకులు కూడా జాతీయ నాయకులు కూడా ఈరోజు కాగ్రీ గారు ఉన్నారు కానీ మాస్టర్ ప్లాన్ మొత్తం అంతా జరిపించేదంతా కూడా ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళ టీమే నడిపిస్తున్నారు. ఖార్గే గారు ఏమి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. సో ఇంకోటి ఏంటంటే, బీజేపీ ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, సెంట్రల్లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన మంత్రులలో వస్తే మనకి ఇక్కడ ఎక్కువ ఫోకస్ కనబడుతుంది. ఈరోజు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చేసినా, రాహుల్ గాంధీ గారు చాలాసార్లు వచ్చారు ఇక్కడికి, సో రాలేదు అని చెప్పట్లేదు. బీజేపీతో పోలిస్తే అక్కడ కంపారిజన్ వస్తే, అదే చెప్తున్నాను, ఇప్పుడు బీజేపీతో పోలిస్తే ఇప్పుడు అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, పెద్ద మినిస్టర్స్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు హైలైట్ అవుతుంది. వీళ్ళు మిగతా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే, అదే చెప్తున్నాను, ఇక్కడ ప్రతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క పార్టీ కూడా బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు మీద ఏమీ ఎఫెక్ట్ లేదంటారు.
అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి బాధ్యత తీసుకున్నారండి. బాధ్యత తీసుకోకపోతే బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు మరి రిసీవ్ చేసుకునేది ఎవరు, ఇక్కడ ఆర్గనైజింగ్ చేసేది అంతే. అదొకటి క్లారిటీ ఇవ్వండి రామకృష్ణ గారు, ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాలకు సంబంధించి టీపీసీసీలు లేదంటే ఎంపీసీసీలు ఆ రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతలు మోస్తున్నారు, అగ్రనేతలు రాకపోయినా ఆయా జిల్లాలు ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చారు. బీజేపీకి సంబంధించి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు ఇంత ఇప్పుడు మనం ఎందుకు ఆయన కర్ణాటకకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసి మన చేస్తున్నారు కదా, ప్రచారం చేస్తున్నారు. మీరు అన్నట్టు నేను వాస్తవం ఒప్పుకుంటాను, కొంతమంది తక్కువ మంది నాయకులే ఇన్వాల్వ్మెంట్ బీజేపీతో పోల్చుకుంటే వస్తున్నారు, కానీ బాధ్యత తీసుకుంటున్నారు అన్నట్టు నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తుంది బీజేపీ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి, కాంగ్రెస్ రిజర్వేషన్ అంశానికి సంబంధించి. ఇప్పుడు ట్యాక్స్ విషయం అయితే మళ్ళీ బీజేపీ వాళ్ళ మీద కూడా మరి జిఎస్టీ ట్యాక్స్లు, స్టేట్ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్లు, మోడీ ట్యాక్స్లు అని చెప్పేసి మరి ఈ ట్యాక్స్లు కూడా పేరెత్తాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ట్యాక్స్ల విషయంలో వాళ్ళని మాట్లాడేదేం కాదు, మరి వాళ్ళు చేసినవి కూడా చెప్పాలి కదా. మరి ఈరోజు వాళ్ళేమి ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, వాళ్ళు కూడా ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు కదా, మరి మీరు కూడా ట్యాక్స్ ఎత్తేసేయండి, మరి ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్లు అన్ని కూడా ఎత్తేస్తారు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ ఇన్ ద సెన్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనేది ఇక్కడ ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఈ రాష్ట్రాలే ఫండింగ్ చేస్తారు.